మంత్రి పంచమర్తి అనురాధపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గజ్జల శ్రీలక్ష్మి మండిపడ్డారు. చిత్తూరు జిల్లాకు పెద్దాయనగా భావించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనురాధ చేసిన వ్యాఖ్యలపై మాటలు తూటాలు సంధించారు. రోజు ఆ జిల్లాలో ఒక కలుపు మొక్క బయలుదేరింది. పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఒక మినిస్టరు, పంచాయతీ శాఖ అమాచ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాని, తులసి వనం లాంటి ఆ చిత్తూరు జిల్లాని ఈరోజు గంజాయి వనంగా మార్చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము అతనికి లేదు. బడుగు బలహీన వర్గాలని కాపాడే దమ్ము ధైర్యం అతనికి లేదు. ఎలక్షన్స్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, దేని గురించి మాట్లాడినా కూడా మొహం చాటేయడం, ఒక రాక్షస పాలన్ని చిత్తూరు జిల్లాలో ఒక నియంతలాగా సాగిస్తా ఉన్నాడు. అసే బోడి రాధా, బోడి అనురాధ, నేను పంచుమర్తి అనురాధ అనకుండా బోడి అనురాధ అని పెట్టుకో, నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో ఒక గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు, తెలుసుకో. ఇంకొక విషయం మాట్లాడుతూ నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఏం చేశారంటున్నావు కదా, నువ్వు నిజంగా ఆడదానివైతే నీకు నిజంగా ఇది బొచ్చి అయితే, నీది బోడి కాకుండా బొచ్చి అయితే, నీది విగ్గు కాకపోతే సవాల్ విసురుతా ఉండ చిత్తూరు జిల్లాకు రా. నీది విగ్గు అయితే విగ్గు ఊడిపోయేట్టుగా కొడతాము. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. నీకు వచ్చేలేని విగ్గు దానికి నీకే అంత ఉంటే ఒక జిల్లాలోనే పెద్ద ఆయన అని పిలుచుకునేంత పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ సహాయం అడిగినా కూడా చేసి పెట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడితే ఈ చిత్తూరు జిల్లాలో మహిళలు నీ బొచ్చు ఊడబెరికి, నీ విగ్గు ఊడబెరికి పంపిస్తారు. జాగ్రత్త.